లేకుంటే ఇంకేనా మన సంఘం నుండి అవకాశం. చంద్రశేఖర్ రావు గారు హైదరాబాద్ నడిగొట్టు అత్యంత విలువైన 5 ఎకరాల స్థలాన్ని ఇచ్చిండ్రు. మొత్తం తెలంగాణలో కూడా వారికి ఎక్కడైనా పాలాభిషేకాలన్నీ జరిగినాయి, కానీ మరి మన జగిత్యాల సంఘంకైతే తిప్పడలకు చంద్రశేఖర్ రావు గారు అంత పెద్ద స్థలాన్ని అంత దయా అరేంజ్ చేసినట్టయితే బాగుంటుందనేది నా వినపం. ఎందుకంటే జిల్లా అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, పట్టణ అధ్యక్షులు, వివిధ వాడపట్ల సంఘాల అధ్యక్షులు ఉన్నారు కాబట్టి లేటు కాకుండా రేపు ఎల్లుండో ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మన కృతజ్ఞతను తెలియజేసిన బాధ్యత కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అట్లనే ఈ జగిత్యాలలో ఈ వాడపట్ల 10 సంఘాలైనవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టకుండా వేసి ఈ 10 సంఘాలను కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసి అందరూ చాలా సత్కరణ చేసి వారందరూ హృదయాల్లో ఉద్యోగపోయే ఒకే ఒక్కరు ఎలాంటి కంపీ లేదు ఆయన ఎవరిని సహాయం ఇస్తున్నారో తెలియదు, కానీ ఒకే ఒక్కరు అంత పెద్ద సమస్య చేసినందుకు వారికి మరొకసారి మనస్ఫూర్తి హృదయంలో శుభాకాంక్షలు. అలాగే జగిత్యాల పక్కన కార్యక్రమాలు చేసి మిగతా అందరికీ ఆదర్శంగా వినవాలని, మీకు ఇచ్చే సత్యం ఇవ్వాలని మన కులదేవత శ్రీ వాసవి ప్రతిభ పరమేశ్వర్ మాట ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై వాసవి. సోదరి మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విధంగా గోవిందపల్లెలో సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మనకంటూ ఒకరున్నారు అన్నటువంటి ధీమాన్ ఈ సంఘం ద్వారా మనకు ఏర్పాటు చేశారు వీరు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఉమ్మడి కుటుంబాలు అనేవి లేకుండా పోయాయి, అందరు కూడా ఇండివిజువల్గా ఉండడం జరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఏర్పాటు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా సంఘాలు ఏర్పడినట్లయితే ఒకరికొకరు సహాయ సహకారాలు కూడా చేసుకోవడానికి అవకాశం అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. రైతు వాటే కూడా అనేది ఉంటుంది. ఎప్పటి కూడా చూడండి, ముస్లిం
కిట్టిపాటి సంఘం కాదు, మహిళా సంఘం కాదు, పూజారి ప్రభుత్వం మున్సిపాలిటీలో పెట్టినటువంటి ఆర్టీలు కానీ సమైక్యులు కానీ అన్ని సంఘాలు ఉన్నాయి. అవన్నీ ఎన్ని అంటే ఒక 10 మందికి 20 మందికి 30 మందికి వాళ్ళ వ్యక్తిగత సంఘాలు వాళ్ళు. మనం ఏం చూసుకుంటున్నాం ఏంటి అంటే మన సమాజం, మన వైశ్య సమాజం ఏదైతే చేసుకున్నామో మన అభ్యర్థి కోసం తప్పనిసరిగా మనం క్రమశిక్షణతో భగీరథ బాబుతో నిర్మాణ బాబుతో పనిచేసుకున్నట్టయితే తప్పనిసరిగా మనం అభివృద్ధి పొందవలసి కొనసాగుతూ మరి 1981 సంవత్సరం నేను మొట్టమొదటిసారిగా కౌన్సిలర్ అయినప్పుడు మున్సిపాలిటీని పరిశీలించినట్టయితే 5 కౌన్సిలర్లు ఉండేవి అప్పుడు వైశ్యులు. దాని తర్వాత దారుణంగా 3, దాని తర్వాత 2, దాని తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి వెనుకబడి అంటే ఎందుకు అంటే ఇది మనం ఐక్యమత్యం లోపించింది. ఆయన ఒక 500 ఆయన నిలబడితే ఆయన ఒక 500 ఇట్లా చేయించుకొని ఆ డబ్బులు నిలబడ్డ క్యాండిడేట్లు కట్టి ఈ 5000 పైచీలకు తీసుకొచ్చింది తప్ప ఆ సభ్యత్వ రుసుము కూడా 116 రూపాయలు మాత్రమే, 105 రూపాయలు మాత్రమే. వాలంటరీగా నేను వైశ్యుణ్ణి, నాకు సభ్యత్వం కావాలి, నా కుటుంబానికి నేను ఒక వైశ్య సంఘంలో ఉన్నా అనే ఆలోచన అనేది ఇప్పటి వరకు ఎవరికి మనసులో రాలేదు. రాకపోవడానికి కారణం తన కాలంలో ఈ లోపమే. కారణం ఏంటంటే మనము 500 పదాలు తీసుకోండి పర్వాలేదు, ఇప్పుడు ఒక వాడకట్ సంఘంలో 2000 రూపాయలు పెట్టిండ్రు, 1000 రూపాయలు పెట్టిండ్రు సభ్యత్వంకు మీరు ఇంట్రెస్ట్గా మా వాడకట్ సంఘంలో మాకు సభ్యత్వం ఉండాలి అనే దాని మీద ఖచ్చితంగా ప్రతి 10 సంఘాలు ఇట్లా ఈరోజు ఫామ్ అయినాయి. చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే ఈరోజు చకిన కిషన్ అధ్యక్షుడు ఉంటాడు, రేపొద్దున జిల్లా గంగారు ఉంటాడు, ఆ తర్వాత జిఆర్ దేశాయ్ ఉంటారు, ఆ తర్వాత మీ అందరు కూడా ఉండొచ్చు. ఇది పర్మనెంట్ కాదు, కేవలం డెవలప్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి మీరు అందరిచ్చిన ఒక పదవి. ఈ పదవి లోపల ఇప్పుడున్న సమాజం ఎట్లయిపోయింది, ఏదో ఒక చోట నాకింత ప్రాతినిధ్యం కావాలి, నీకింత ప్రాతినిధ్యం కావాలి అనే ఆలోచన కాకుండా ఖచ్చితంగా జగిత్యాల పట్టణం లోపల ఆర్యవైశ్య సంఘం అనేది ఒకటి ఉంది. ఈ 10,000 జనాభాకు సంబంధించిన ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది. మన వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ వాడక కట్టుకోకట్లేదు, ఒకటే ఉంది ఊరు మొత్తం. అమ్మవారి జన్మదినము, ఆత్మార్పణ దినము, ఇవి రెండు ముఖ్యమైనవి. మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాం, వినాయక నవరాత్రి ఉత్సవాలు, అవి సమాచారం ద్వారా కానీ పాంప్లెట్ల ద్వారా కానీ అందరు వ్యాపారస్తులే, అందరు మహిళలు దాదాపు వాడగట్టుకు 10 మధ్యాహ్నం పాల్గొంటారు. ఆ ఒక వినాయక చవితికి మాత్రం ఎక్కువ సంఖ్యలో కూడా పాల్గొంటారు. ఇదే అమ్మవారి కార్యక్రమాలకు ఊరేగింపుంది అంటే ఒక 50 మంది కూడా ఉండరు. ఇటువంటి కార్యక్రమాలల్ల మన వైశ్య సంఘం యొక్క సంఘటనగా ఉన్నాం, మేమంతా ఒకటిగా ఉన్నాం, మా సంఖ్యాబలం గిరి అని చెప్పుకోవడానికి తప్పకుండా మీ అందరూ వాడగట్టు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కానీ మెంబర్స్ కానీ మీరు అతి ఉత్సాహంగా ఉన్నటువంటి కార్యకర్తలు మహిళలు. ఇప్పుడు చాలామంది మహిళలు ఉత్సాహంగా పనిచేస్తారు, వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతను 100% నిర్వహిస్తారు. కాకపోతే వాళ్ళు అక్కడికి రావడానికి కొంత దూరం ఉండే వరకు ఆటోలు కానీ వాళ్ళకు ఇన్కన్వీనియన్స్ వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. మహిళలందరికీ కూడా వాదాభివందనం. చాలామంది కూడా మన చాలామంది కూడా ఇప్పుడు సూచనలు ఇచ్చారు, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల లోపల వైశ్యాసు ప్రాతినిధ్యం ఉండాలని. చాలా సంతోషకరమైన విషయం, ఎవరైతే రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి నేను పలానా పార్టీ అనేది లేదు, ఓన్లీ వైశ్య అనే జాతి మీద ఆ వాడగట్టుకు నేను ఉంటున్నా అంటే వేరే వాళ్ళు పోటీ ఉన్నా కానీ ఒక జాతికి సంబంధించిన వాళ్ళం కాబట్టి వాళ్ళ మనం ఏ పార్టీకి ఉన్నా కానీ ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యక్తి అయినా పర్వాలేదు, అతనికే సపోర్ట్ చేయాలనేది నా సూచన. దాంతో మీరందరూ కూడా ఎక్కిపోవచ్చు. రాజకీయ చైతన్యం అంటే కేవలం 50 నేను ఒక 10 లక్షలు పెట్టుబడి పెడతా నాకు ఓటేయమంటే ఓటేయరు, నువ్వు సర్వీస్ చేయాలి, వాడగట్ల కష్ట సుఖాలతో పాల్పంచుకోవాలి, సంఘంతో సభ్యత్వం ఉండాలి, సంఘం లోపల సమాజం లోపల నువ్వు మంచి పనిచేస్తున్నావని పేరు ప్రతిష్టలు ఉన్నోళ్ళు ఉంటేనే ఆ వ్యక్తికి వెళ్ళగలుగుతాడు. రెండవది, చాలామంది ఇప్పుడు ఏం చెప్పిండ్రు, వాడగట్టు సంఘాలతోటి అన్ని రకాల లాభం సంతోషం. ఇప్పుడు కొంతమంది వాట్సాప్లలో పెడుతున్నారు, ఒక బీద అమ్మాయికి 5000 రూపాయలు చందా ఇచ్చిన పెళ్లికి, ఇవి ఒక 200 మందికి వాట్సాప్ పెడుతున్నారు. ఒక అమ్మాయికి వాళ్ళ బీదోళ్ళు అయితే మీరు గుప్తంగా దానం చేయాలి, దయచేసి 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి వస్తుంది ఇప్పుడు. అటువంటి బిలో పావర్టీ ఉన్నోళ్ళు ఉంటే బయట కార్డు ఉంటే నాకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో చెప్పి నేను కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తా.
ఇల్లు లేదో లేవాలని ఉంటే కూడా చూడండి, ఇల్లు లేకపోతే మీరు దాన పెట్టండి అప్లికేషన్ పెడితే ఎమ్మెల్యే గారితో కొట్లాడదాం, మంత్రి గారితో కొట్లాడదాం, మనకు ఒక 50 ఇళ్లలో ఒక 5 ఇళ్ళని వచ్చేటట్టు చేద్దాం. కేవలం మనం ఏం చేస్తున్నాం, మట్టెల మంగళసూత్రం ఇస్తున్నాం. మట్టెల మంగళసూత్రంకి ఎంత అవుతుంది? 5000 అవుతుంది. నేను ఒక అమ్మాయికి మట్టెల మంగళసూత్రం ఇచ్చిన అని వాట్సాప్లలో పెడుతున్నాం. దయచేసి అటువంటిది పెట్టకండి. మన కులం వ్యక్తులను వాళ్ళు బీదోళ్ళని మనం పాయింట్అవుట్ చేసి వాళ్ళను మనము తక్కువ స్టేజ్ చూపించినట్టు మనం అవుతుంది. ఇది నా అభిప్రాయం మాత్రం. క్షమించాలి మీ అందరికీ తప్పు పట్టుకుంటే. ఎందుకంటే గుప్తదానం మీరు ఎంత చేస్తారో చేసుకోరు. దానం చేసిన విషయం మీ కుటుంబ సభ్యులకు వాళ్ళకు తెలిస్తే తప్పులేదు. వాట్సాప్లలో పెట్టి ఇన్సల్ట్ చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు ఎన్ని రకాలు చేసినా ఒక అమ్మాయి పెళ్ళికి 5000 ఇస్తే వాట్సాప్లలో పెట్టుడు 24 గంటలు ఈ చేస్తున్నామా చేస్తున్నామా అని చెప్పుడు ఎందుకండి? మీరు చేయకూడదు. చేయకపోతే వైశ్య సంఘం నుంచి నేను ఒక 50,000 రూపాయలు కానీ జమ ఇంటింటికి తిరిగి పిచ్చబెత్తాయినా చేసి అమ్మాయికి పెళ్లి చేస్తాము. నాకు అప్పయ్యపోండి ఆ బాధ్యతను బట్టి 5000 ఇచ్చి ఫోటోలో పెట్టే అవసరం లేదు. చేసినా కానీ మనం గుప్తంగానే ఉండాలి. దయచేసి ఇది గమనించాలి అందరూ. డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఉంటే దానం చేస్తే సంతోషం. మీరు మంచి పేరుకి ఉపయోగిస్తున్నారు, మీకు పాదాభివందనాలు. రేపు జరగబోయే ఎన్నికలలో కూడా సూచనలు ఇచ్చిండ్రు సమావేశం ఏర్పాటు చేయాలని. ఖచ్చితంగా రిజర్వేషన్ వచ్చినాక మన వైశ్య సంఘం నుంచి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మున్సిపల్ జనరల్ అయితే కూడా ఒక సూచనలు ఉన్నాయి. జనరల్ అయితే వైశ్యాస్కే మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి చైర్మన్ గారు అనేది కూడా ఒక ఖచ్చితంగా అడగాల్సిన పని ఉన్నది మనకు. మహిళలు ఉన్న కాడ మహిళలకు సీట్ ఇవ్వాలి, జెంట్స్ ఉన్న కాడ జెంట్స్కి సీట్ ఇవ్వాలి. ఏ పార్టీ ఇప్పుడు గెలిచే పార్టీ ఏదైనా గెలిచే గుర్రం మీద పందెం కడతాం, గెలిచే పార్టీ ఏదన్నదో దాని మీద మీరు టికెట్ తీసుకున్నట్టు ఉంటే ఇంకా కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇంతకుముందు 5 6 జనమండలి వరకు మున్సిపల్ కౌన్సిల్లో పూర్వకాలంలో కూడా మన కౌన్సిలర్లు ఉండేది, ఇప్పుడు రాను రాను క్షీణిస్తుంది. కేవలం కమర్షియల్ మన ఇప్పుడు ఇవాళ సంఘం ఉన్నది ఇక్కడ అంటే కేవలం ప్రమాణస్వీకారం 10 మంది కనబడుతుంది, తర్వాత కార్యక్రమాలకు 10 మంది కనబడతారు, ఆ తర్వాత అధ్యక్షులు అవసరం మనకి ఇమ్మంటున్నాం. మనం గెలుస్తాం, దమ్ముంది మన ఆయన, డబ్బులన్న దమ్ములైన ఉంది. టికెట్ ఇవ్వండి, టికెట్ ఇవ్వండి. మన వైఫ్ గెలవకపోతే 90% ఎవరైనా ఎవరైనా చేతులు చేసుకొని నేను గెలుస్తాను చెప్పగలుగుతాడు ఎవరైనా? జీవన్ నిలుచున్నాడు, సంజీవ్ కుమార్ నిలుచున్నాడు, ఇంకోళ్ళు నిలుచున్నాడు, ఎవరు గెలిచారు? ఒకడే గెలిచాడు. గెలుపు ఓటమి శాశ్వతం కాదు, గెలుపు సహజం, ఓటమి సహజమే. ఓటమిలో కించపరచం వచ్చిన ఓటమిలో మనం నమ్మసే సమస్య లేదు. మనం గెలవాలి, గెలుస్తాం. దయచేసి జిల్లా ఎన్నికల తర్వాత అన్ని మండలాలకు సంబంధించి పట్టణాలకు సంబంధించి ఎన్నికలు జరపడం జరిగింది. తద్వారా వైశ్య కమ్యూనిటీ అధికంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా వైశ్యుల జిల్లా అనేటువంటి జగిత్యాల జిల్లా పేరుంది. కాబట్టి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి పట్టణాల్లో మెట్పల్లి కానీ, కొరుట్ల కానీ, రాయకల్ కానీ, ధర్మపురి కానీ, లేకపోతే జగిత్యాల కానీ, ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి జగిత్యాల పట్టణం ఏదైతుందో ఇది పెద్ద మున్సిపాలిటీగా, ఈ మున్సిపాలిటీలో ఒక 15,000 దాదాపు జనాభా కలిగినటువంటి వైశ్య కుటుంబాలకు సత్సంబంధాలు ఉండే విధంగా, ఎందుకంటే పట్టణ సంఘం అనేది పట్టణానికి పరిమితమైనప్పటికీ కూడా
అన్ని వాడకట్ట సంఘాలు, వాడకట్ట సంఘాల్లో ఉన్న చివరి కుటుంబాల కుటుంబ సభ్యులకు సరైనటువంటి సమాచారం అందాలన్నా, వాళ్ళ యొక్క మంచి చెడులు తెలియాలన్నా మరి సంఘం కష్టమవుతుంది. కాబట్టి వాడకట్టు సంఘాలు ఏర్పరచుకొని ఆ సంఘ పరిధిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి చెడులు తెలుసుకొని వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మనం వాడకట్టు సంఘాలను ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది చాలా శుభ పరిణామం. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, అన్ని సంఘాల కంటే బలోపేతమైనటువంటిది వైశ్యులు, వైశ్య సంఘాలు. ఈరోజు యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా శాంతి కాముకులుగా పేరు పొందినటువంటి జాతి ఏమైనా ఉంది అంటే ఆర్యవైశ్యులు అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ దేశానికి స్వాతంత్రంతో పాటు ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ లోపల ఏ అధికారం అయితే చెలామణి జరుగుతూ ఉందో, ఈ దేశ ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ కానివ్వండి, మరి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షా కానివ్వండి, అన్ని రాష్ట్రాలతో పాటు మనం చూస్తూ ఉన్నాం నిన్నగా మొన్న కూడా వాళ్ళు అనుకుంటే ఏం జరుగుతూ ఉంది అంటే రాజకీయాల్లో మనం ఇక్కడ హంసించాల్సినటువంటి అవసరం లేదు, దేశ రాజకీయాలనే శాసిస్తున్నటువంటి జాతి వైశ్య జాతి అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం అనుకుంటే ఏదైనా అవుతుంది, మనం ఈరోజు ప్రజలందరికీ అందుబాటులో ఉండి వ్యాపారాన్ని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ, ప్రజల కష్ట నష్టాల్లో ఉండేటువంటి వ్యక్తులు మనమే, అందరి అన్ని కులాల కంటే ఎక్కువ ప్రాధాన్యత అంటే మంచిలో మనం తోడ్పడేటువంటి అంశాల్లోపల మనమే ముందుంటాం, చెడుకు మనం సహకారం అందించాం. మరి అలాంటి వ్యవస్థ మనం సత్సంబంధాలతో కూడినటువంటి వ్యవస్థ కాబట్టి మనందరం అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు, రాజకీయాల్లో ఏ పదవైనా పొందవచ్చు. ఈరోజు మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా మరి అన్ని కులాలతో పాటు మన ఆర్య వైశ్యులకు కూడా ప్రభుత్వం సముచితమైనటువంటి స్థానం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఈ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, వివిధ కులాలకు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే మనము వాడుకోవాలి, మనలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎక్కడో గోవిందపల్లి చివరి ప్రాంతం లోపల ఉండేటువంటి ఒక వయసులు కిరాణం కొట్టు నడుపుకుంటుంటే మరి వాళ్ళ ఇంటికే పరిమితమైతే, వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకపోతే మరి మా కుటుంబానికి ఆసరా ఎవరు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు అనేటువంటి ఒక ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన విధానం తొలగించి మరి మన వాళ్ళు ఉన్నారు, మన పెద్దవాళ్ళు ఉన్నారు, మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన వాళ్ళు సహాయం చేస్తారు అనేటువంటి సంకల్పం తెలుసుకోవడానికే ఈరోజు మనం సంఘాలను ఏర్పరచుకొని వాళ్ళని చైతన్యవంతులను చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి జిల్లగంగాధర్ గారు చెప్పినట్టు నిజంగానే మనకు ఏ ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 70 సంవత్సరాల పైచిలుకు కాలంలో ఏ ప్రభుత్వం అయినటువంటి 5 ఎకరాల స్థలాన్ని ఉప్పల్లో ఇవ్వడం జరిగింది, వాస్తవమే ఇవ్వడం జరిగింది. దానికి మనం ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేటువంటి కార్యక్రమం కూడా ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల ఈ 2-3 రోజుల వల్ల పెళ్లిలు అధికంగా ఉండడం వల్ల మరి ఆ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోలేకపోయినాం. అందరం కలిసికట్టుగా అనుకొని ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల చేపట్టినటువంటి కార్యక్రమం చాలా పెద్దగా ఉందనేటువంటి రీతిలో మనం చేపడతామనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు దేశాన్న కానీ మా మాంకాలు రాజనన్న కానీ తను కూడా నిజంగా రాజకీయాల్లో అత్యంత మహారథుడు, 20 సంవత్సరాలు సర్పంచ్గా వ్యవహరించి నక్సల్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఒంటరిగా పోటీ చేసి అతిపెద్ద కులాన్ని కూడా ఢీకొని తను సర్పంచ్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. అంటే వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళు కూడా ఈరోజు మీకు ఇంకా జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఈరోజు అప్పుడు తెలుగుదేశం పార్టీలో మరి జిఆర్ దేశాయ్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉండి అంటే అక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నా కూడా కౌన్సిలర్స్ అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నా కూడా మైనార్టీలో ఉన్నటువంటి అంశాన్ని మెజార్టీగా వ్యవహరించి ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధికి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. డివైడర్ సిస్టమ్ కానీ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, ఈరోజు క్యాంపు పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో మన జిఆర్ దేశాయ్ గారి పాత్ర ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అంటే వైశ్యులు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనే అంశం మీకు చెప్తా ఉన్నాను. మనందరం అనుకుంటే ఈరోజు మరి 48 వార్డులలో 24 జనరల్ అయినప్పుడు 12 ఆడవాళ్ళకైనా 12 మగవాళ్ళకైనా 24 గెలిపించుకునే సత్తా మనందరం కలిస్తే ఖచ్చితంగా అవుతుంది, వేరే వారికి అవకాశమే రాదు. కానీ మనం ముందుకు రాము, పనిచేయం, ఇల్లు ఇచ్చిపెట్టాం, వ్యాపారం ఇచ్చిపెట్టాం, ఇవి మనకు కావాలా, ఇవి మనం ఆలోచన చేయాలి. వీటికి చైతన్యవంతం చేయడానికి ఇంతకుముందు అన్నారు, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు కోర్టు పరిధిలో ఉన్నాయి, అవి స్టే
ఉండడం వల్ల, దానివల్ల అనివార్య కారణాల వల్ల మరి జగిత్యాల పట్టణంలో వైశ్యులకు సంబంధించినటువంటి రాజకీయ సదస్సు, అంటే ఎవరెవరైతే చైతన్యవంతులు ఉండరో వాళ్ళని కౌన్సిలర్గా పోటీ చేసే అంశం వివిధ పార్టీలకు సంబంధించి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ బీజేపీ కానీ ఎవరైనా కూడా మన వైశ్యులుంటే గెలిపించుకునేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా మా ఆధ్వర్యం లోపల అందరం అనుకొని ఖచ్చితంగా చేపడతాం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చిన తర్వాత మరి వివిధ వార్డులో రాజకీయ రిజర్వేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో తెలియక కొంచెం ఆలస్యమవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు తెలియదు. జిల్లాధ్యక్షులు పుల్లూరు సత్యం గారు, పట్టణాధ్యక్షులు జగన్ కిషన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశయ్య గారు, మరియు మా యొక్క ప్రధాన కార్యదర్శి పల్లెరు సుధీర్ గారు, కోశాధికారి మన గౌరిశెట్టి సతీష్ గారు, సంఘ ఏర్పాట్లో సంఘ నిర్మాణం ముఖ్య పాత్ర వహించిన పెద్ద శ్రీనివాస్ గారు, గుండా శ్రీనివాస్ గారు, దీంతోపాటు సంఘంలో ఉన్న అత్యధిక మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను.